వరద బాధితుల ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25000 ఆర్థిక సహాయం కల్పించాలన్నారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా మున్నేరు వరద ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు పొంగులేటి శ్రీనివాస్ వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు ఈ మున్నేరు ప్రాంతంలో ఈ రోజు వచ్చింది కాదు చిన్న వర్షం పడుతున్నా కూడా ఈ మున్నేరు ప్రాంతంలో వేలాదిగా ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి మీకు కళ్ళుంటే ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడే పరిపాలిస్తున్న టైంలో అద్భుతమైన పరిపాలన ఇస్తానని చెప్పిన మీరు మరిచిపోయి ఈ మునిగిపోతున్న ప్రాంతం 9.5 సంవత్సరాల్లో చేయని కార్యక్రమాలు మళ్ళీ మమ్మల్ని ఎన్నుకుంటే మేము చేస్తామని ఏదైతే మీరు చెప్తున్నారు ఈ ప్రజల్ని మళ్ళీ చౌలో పూబెట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారు దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని దుయ్యబడుతున్నాం ఈ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం ఒక్కటే చెప్తున్నాను రాబోతుంది 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నష్టపోయిన కుటుంబాలను తప్పకుండా ఆదుకునే కార్యక్రమం చేపట్టడంతో పాటుగా ఏదైతే ఈ రెండు పక్కల మున్నేరుకు గాని అక్కడ గోదావరి కానీ ఫ్లడ్ బ్యాంక్స్ అంటే కాంక్రీట్ వాల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మేము చేపడతాం అదే రకంగా ఎవరైతే ఇక్కడ నష్టపోతున్న ప్రజానికి ఉందో ఎవరు ఇళ్ళైతే మునిగిపోయాయో మునిగిపోయిన ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం 25000 రూపాయలు ఇవ్వాలని కూడా ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టుకుంది వారిని మర్డర్ చేసినట్టు ఆ చనిపోయిన కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని కూడా ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం చిట్ట చివరగా ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఉదయం ఎవరో ఒక ప్రజా ప్రతినిధి వచ్చి అయ్యా నేను కాంక్రీట్ గోడ అంటున్నాడట అదే రకంగా నిన్న వచ్చిన ఆయన ఏదో మట్టి కట్ట పోపిస్తానని అన్నాడట అసలు కాంక్రీట్ గోడ అంటే ఏంటో మట్టి గోడ మట్టి కట్టలంటే ఏంటో నీకు తెలుసానయ్యా తెలుసా నాకు తెలుసు ఆ స్పెసిఫికేషన్ ఏంటో నాకు తెలుసు తప్పకుండా ఎవరికి ఇళ్ళకి నష్టం జరగకుండా ఉండే విధంగా ఆర్సీసీ వాల్స్ ఇక్కడ మున్నేరుకి అక్కడ గోదావరి పొంగే ప్రాంతంలో ఆర్సీసీ వాల్స్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం చేపట్టే కార్యక్రమాన్ని మేము చేపడతామని కూడా ఈ వేదిక ద్వారా మునిగిపోతున్న ఇళ్ళు మునిగిపోతున్న ప్రజానికానికి హామీ ఇస్తూ మరొక్కసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా